పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సిక్కు వ్యతిరేక అల్లర్లకు సంబంధించిన కేసులో కాంగ్రెస్ నేత జగదీష్ టైట్లర్పై పై సీబీఐ అభియోగపత్రం దాఖలు చేసింది మాజీ ప్రధాని ఇందిరా హత్యకు గురైన ఒకరోజు తర్వాత ముగ్గురు సిక్కులను చంపి ఓ ప్రార్థనా మందిరాన్ని తగలబెట్టారు హింసకు పాల్పడిన గుంపులను టైట్లర్ నాయకత్వం వహించినట్లు పలు సెక్షన్ల కింద సీబీఐ పత్రం నమోదు చేసింది జూన్ రెండున ఈ అభియోగాలను కోర్టు పరిశీలిస్తుందని సీబీఐ అధికారులు తెలిపారు